రేపటి భారత్ బంద్ లో వర్తక వ్యాపార సంస్థలు పాల్గొనవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ నాయకులు కోరారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులకు మేలు చేసే చట్టాలను వక్రీకరిస్తూ విపక్షాలు బంద్కు పిలుపునిచ్చాయని, ఈ బంద్లో ప్రజలు పాల్గొని ఇబ్బంది పడవద్దని రేగుల సంతోష్ బాబు, బూరా శేఖర్ గౌడ్, రెడ్డబోయిన గోపి, రాగుల రాజిరెడ్డి, సురు వెంకట్, బైరానేని రాము అన్నారు. పార్టీ చిత్తశుద్ధి లేదని మరొకసారి రుజువు అవుతా ఉంది. రైతుల మీద నిజంగా ప్రేమ ఉన్నట్లయితే, ఒక్కసారి 2 సంవత్సరాలు వెనక్కునట్లయితే, ఖమ్మం కానీ వరంగల్ కానీ రైతులు బేడీలేసి పంపిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీ. రైతుల మీద ప్రేమ లేకుండా రాజకీయ కోణంగానే చూస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే శక్తి డైరెక్ట్గా లేక వేరే సంఘాలు ఇచ్చిన పిలుపునకు వాటన్నిటికీ మద్దతు తెలుపుతూ ఉంది. నిజంగా కూడా జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగాన్ని అడుగుతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ బంద్కు కాల్ చేస్తే, లేకుంటే ప్రోగ్రామ్స్ కాల్ చేస్తే, ముందస్తు అరెస్టులు 100 మంది కార్యకర్తలను చేసింది. మరి రేపు టీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసే ధైర్యం ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. రాజ్యాంగానికి లోబడి కాక అధికార పార్టీకి లోబడే పనిచేస్తూ ఉంది యంత్రాంగం. పోలీసు యంత్రాంగం కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, ఒక రేపు జరిగే పిలుపులో సంఘ విద్రోహ శక్తులు గిట్ట అధికార పార్టీకి తోడైతే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారో కూడా ప్రభుత్వం, లేకుంటే ఇక్కడ అధికారులు కూడా జవాబు చెప్పాలి. ఏ పరిస్థితిలో కూడా ఇది రైతుల బంధు కాదు, కేవలం టీఆర్ఎస్ పార్టీ మద్దతు బంధు. రైతులు కూడా ఎవరు పాల్గొనడం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 65 సంవత్సరాల నుంచి కూడా అధికారంలో ఉంది. దాదాపు ఎవరికి ఏం చేసింది, ఏ రైతుకి ఏం చేసింది కూడా వాళ్ళు జవాబు చెప్పాలి. ఆ జవాబు లేవు. ఎదుర్కొనే సత్తా దమ్ము లేదు. కామర్స్ ఈరుకోడు 370 ఆటకాలు, అయోధ్య ఇష్యూలు అనేటివి కూడా నామ మాత్రం ఉరికి కోసం పోరాటం చేస్తున్నాయి తప్పితే నిజంగా రైతుల కోసం కాదు. కనుక రైతులు ఎవరు కూడా దీంట్లో పాల్గొనవద్దని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.